जम्मिकुट में एर्पाटु चेसिन विलेकर्ल समावेशं में बीजेपी जिला उपाध्यक्षुडु एर्रबेल्लि संपतराव मात्लाडारु। टीआरएस एम्मेल्सी पल्ला राजेश्वर रेड्डी माजी मंत्री ईटल राजेंदर पै चेसिन अनेक आरोपणलु अतनि अविनीति आक्रमालकु पाल्पडि केसुल नुंडि तप्पिंचुकोवडं कोसं ఆస్తులను కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరుతున్నారని బాధ్యతారహితంగా మాట్లాడారని అది ఎలా సాధ్యమవుతుందో పల్లా రాజేశ్వర రెడ్డి తెలిపాలని చెప్పారు। సంపత్రావు ఈ సందర్భంగా రిపీట్ ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావుతో పాటు ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లపు రవి, అప్పం మధు, మోడెం రాజు, దేవునూరు లచ్చన్న, కందాల రాజేందర్ పలువురు పాల్గొన్నారు। ఈరోజు కోర్టు పరిధిలోని అదే విధంగా మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ లో పనిచేసేటువంటి మరి సంస్థతోని విచారణ జరుగుతుంటే మరి ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరితే ఏ విధంగా మరి కేసు నుండి తప్పించుకోవచ్చో మరి రాజేశ్వర రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది। మరి ఈరోజు రాజేశ్వర రెడ్డి గారు మరి భారతీయ జనతా పార్టీ పైన విషం కక్కేటువంటి ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం। అదే విధంగా మరి ఒక కర్ణాటక జిల్లాకు చెందినటువంటి మంత్రి గంగుల కమలాకర్ గారు మరి అతని స్థాయిని మర్చి ఈరోజు ఈటల రాజేందర్ గారి పట్ల అవాకు చెవాకులు మాట్లాడుతూ ఉన్నాడు। ఈటల రాజేందర్ గారు గతంలో మరి టిఆర్ఎస్ పార్టీకి ఓనర్ల మేమే అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు ఢిల్లీకి పోయి మరి బీజేపీలో క్లీనర్ లాగా ఉండడం కోసం వెళ్ళిండని చెప్పి వారు మరి ఏదైతే ఆరోపించిందో ఆరోపణలు మేము ఖండిస్తూ ఉన్నాం। మరి మంత్రులు పదే పదే టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని చెప్పేటువంటి యొక్క మంత్రులు మరి మీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో క్లీనర్లా అని చెప్పి మీ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। కానీ భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క కార్యకర్త స్థాయి నుండి జాతీయ అధ్యక్షుడి వరకు కూడా అందరూ కూడా ఓనర్లే తప్ప మరి బీజేపీలో క్లీనర్లు ఉండరనే విషయాన్ని గంగుల కమలాకర్ గారు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। మరి బసవరాజ్ సారయ్య గారు నిన్న జమ్మికుండలో ప్రెస్ మీట్ పెట్టి మరి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ అని చెప్పి మతత్వ పార్టీలోకి మరి ఈటల రాజేందర్ గారు వెళ్తూ ఉన్నారు, రాజకీయంగా రాబోయే రోజుల్లో అతను కన్మరుగా తప్పని చెప్పి వారు మాట్లాడడం జరిగింది। ఈరోజు బసవరాజ్ సారయ్య గారిని ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను గౌరవిస్తూ మరి మతాలకు సంబంధం లేకుండా ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ లేదంటే ఈ యొక్క రాష్ట్రంలో మతాలకు ఆధారంగా రిజర్వేషన్ కల్పించి మరి ఆ యొక్క మతాల ఆధారం కల్పించిన రిజర్వేషన్తో లబ్ధి పొంది ఓటు బ్యాంకు రాజకీయం చేసే టీఆర్ఎస్ పార్టీ మతత్వ పట్ట మరి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మేము యొక్క బసవరాజ సారయ్య గారికి తెలియజేస్తూ ఉన్నాం। ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, మరి ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఎప్పుడైతే ప్రచారం జరిగిందో మరి వెంటనే ఈ యొక్క మంత్రులు ఉలిక్కిపడి మరి వారికి రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికి గురవుతారని చెప్పి భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు। వీటన్నింటిని కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం। అంతేకాదు ఈటల రాజేందర్ గారు ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ యొక్క కేసీఆర్ కుటుంబం యొక్క కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఈరోజు బయటకు వచ్చేసి మరి తన యొక్క శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు అతని యొక్క చిత్తశుద్ధిని చాటుకోవడం జరిగింది। వెంటనే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ గారు కనుక చీమలెత్తుంటే మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చెలామణి అవుతున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను వెంటనే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయించి మరి మీ చిత్తశుద్ధిని తెలుపుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారు సూచిస్తూ ఉన్నాం। మరి ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు మాటలు చెప్పేది ఒక రకంగా ఉంటే మరి చేతల్లో ఇంకో రకం కనబడుతున్న దానికి మరి వీరి యొక్క విధానాలే నిదర్శనం అని తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా మరి మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి లేకపోతే మరి రాబోయే రోజులలో ప్రజల చేతిలో మీకు తప్పకుండా గుణపడడం తప్పని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం।